కొడుకు. పిచ్చు మమ్మీ, పిచ్చు మమ్మీ, ఎలా ఉన్నారా? బాగున్నా మమ్మీ. నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అమ్మ ఇక్కడున్నావేంటి? స్పెషల్ డ్యూటీ వేశారు నాన్న. ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ? తొందరగా వచ్చేస్తాను, డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను. డ్యూటీలో ఉన్నాను కదా, తొందరగా వచ్చేస్తాను. చిన్నపిల్లలాగా నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా మిగులు పడతాడు. లాయర్ గారు, ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా? అయిందమ్మా. మీరు చెప్పినట్టే బాబు పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 5 ఏళ్లలో 1 కోటి రూపాయలు అవుతుంది. ఇవ్వగానమ్మా డాక్యుమెంట్స్. కీర్తి, అది నీ దగ్గర ఉంచుకో. బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో, సరేనా? సరే అక్క. పిచ్చు, బాగా చదువుకో, టైంకి భోంచే, ఆంటీని విసుకిచ్చుకూడదే. తాత లేరు, డాడీ లేరు, నువ్వు లేవు, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. నాతో వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ. తప్పకుండా వస్తా. వెళ్ళొస్తానమ్మా. ఓ సాంబవమ్మా, అరే ఏమా ఏమి చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా? అరే రే రే రే, నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు? ఆదివారం వస్తే ఆరే వస్తారు, ఎందుకు పికర్ చేస్తున్నావా? చూసి 4 రోజులైంది అదమ్మా, సడన్ గా రావడం మానేశాడు. ఈ ఆదివారం వస్తాడేమో, ఎందుకు పికర్ చేస్తావు? ఏడవకు సాంబవమ్మా. సింహాద్రి, బాగున్నావమ్మా? సింహాద్రి, బాబు ఎక్కడ? కీర్తి ఇది? ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తి అమ్మ 4 రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంట్ గా ఫోన్ చేయమని మా ఆవిడకి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇళ్ళు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చామన్నమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా, ఇదిగోనమ్మా. సార్, నేను ఫోన్ చేసుకుంటాను, ప్లీజ్ సార్, చాలా అర్జెంట్ సార్, ప్లీజ్. మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం, యాజ్ ఎ స్పెషల్ కేస్, మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో కీర్తి. అక్క, అక్క నువ్వా? ఏ, నేనే తెలుపు చేసేదాను కాదా? అది కాదు. ఏది కాదు? వారం వారం బాబుని తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురావట్లేదు? నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సరే, నువ్వు ముందు బాబు ఫోని. అది అది బాబు ఫోని. అలాగే బాబు ఫోన్. హలో, హలో పిచ్చు, నేను అమ్మ. నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా మమ్మీ. స్కూల్ కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా మమ్మీ. నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు? వస్తాను నానా, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? త్వరగా వచ్చేస్తాను. డాడీ, మమ్మీ డాడీ వచ్చాడు. హలో, హలో, హలో.
నమ్మలేదు అంటే నా డిపార్ట్మెంట్ నమ్మలేదు, కోర్టు నమ్మలేదు, ఆఖరికి మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా భర్త బతికే ఉన్నాడు. ఏంటి? అవును సార్, నా భర్త బతికే ఉన్నాడు సార్. అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్ సార్? నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చోడా సార్? నీ చెప్పేది నిజం సార్, ఇదంతా నా భర్త అన్న నాటకం. ఒక్క నిమిషం, కావాలంటే చూడండి. మీరు డైల్ చేసిన నంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏంటి చూడండి, మీరే చూడండి. చూడండి, మీరు ఒక ఏసీపీ అని ఇన్ని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం, ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యు విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్. మైండ్ ఇట్. ఏమ్మా, నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు, ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు. జైలు కూడా ఎలాగుంది? సింహం బోన్ లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా. మామూలు కుక్కలు అంటావా? మామూలు కుక్కలు కాదు, ఓర కుక్కలు. ఈ పొగరతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేశావు, అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం. చట్టం నుంచి తప్పించుకోగలరేమో గానీ నా నుంచి తప్పించుకోలేరు. అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు, కానీ చంపను. సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి, సో మీరందరూ నా లాస్ట్ టార్గెట్. చివరాగ్రహ మమ్మల్ని చంపుతారంటావు? ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ తో చేస్తా? ఇంకా నీకు చాలా టైం ఉంది, వెళ్ళండి. ఏంటి, జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావు? ఏయ్ తగ్గు. ఇంకోసారి జైలు చుట్టుపక్కలకు వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది. ఏమైంది? కమాన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే, డెఫినెట్ గా వస్తుంది. ఏంటి వచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను, అంత అప్సెట్ అయింది. దీనికి అందరికీ కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడు అని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక, పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక, పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు, లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిధి పోలీస్ బ్రెయిన్ ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు, అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి? డాడీ నిద్ర పట్టట్లేదు, అమ్మని చూడాలనుంది. నాకు అమ్మ కావాలి, అమ్మ దగ్గర తీసుకెళ్ళవా? LMNP, Q, R, S, T, U, V, W, X, Y, Z.